మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో హోలీ పండుగను వినూత్న రీతిలో నిర్వహించారు. గ్రామంలో రాకాసి గుళ్ళు ఉన్నందున గ్రామ ఆనవాయితీ ప్రకారం అన్ని గ్రామాల కంటే ఒక రోజు ముందుగా గ్రామంలో హోలీ పండుగ నిర్వహించారు. హోలీ పండుగకు ఒక రోజు ముందు కామదహనం నిర్వహించి తెల్లవారి రంగులు చల్లుకుంటూ హోలీ పండుగ నిర్వహిస్తూ ఉంటారు. సాయంత్రం గ్రామంలోని ప్రజలందరూ గ్రామ చావడి వద్దకు చేరుకుంటారు. పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహిస్తూ డప్పు చప్పుళ్లతో గ్రామ మొత్తం తిరుగుతూ సంబరాలు నిర్వహిస్తూ ఉంటారు. గ్రామ చావడి వద్దకు చేరుకుని పెద్ద తాడును ఏర్పాటు చేసి తాడుకు ఒకవైపు కొందరు మరొకవైపు కొందరు ఉండి తాడులు ఆగుతూ పిడిగుద్దులు గుద్దుకుంటూ ఉంటారు. ఇలా చేయకపోతే గ్రామానికి అరిష్టం ఏర్పడుతుందని, ప్రతి సంవత్సరం ఇలాగే ఆనవాయితీగా కొనసాగిస్తామని స్థానికులు తెలియజేస్తున్నారు. పెద్ద ఎత్తున గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా మండలంలో మరి హోలీ పండుగ ఎంతో సాంప్రదాయంగా ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని అందరూ కూడా చాలా సంతోషంగా పాల్గొంటారు. మరి అన్ని విలేజ్ కంటే మా ఊరు వెల్దుర్తి విలేజ్ లో ఒక ప్రత్యేకత ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే సనాతనం నుంచి కూడా పెద్దల ముందు నుంచి కూడా కాకతీయుల కాలం అప్పటి నుంచి కూడా మరి ఇక్కడ రాకాసులు అనేది ఒకటి ఉన్నది. ఇక్కడ కాకతీయులు కట్టించింది మరి అది మా ఊరు కాలవెట్టి మరి మనం ఒక రోజు ముందు చేయకపోతే అని చెప్పేసి పెద్ద మనుషులు ఆచారం చెప్తుండే. మరి అదే దాని సాంప్రదాయం ప్రకారమే మరి వెల్దుర్తి విలేజ్ లో మరి ఇప్పటికి కూడా అదే సాంప్రదాయాన్ని ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటారు. పాల్గొని గుడ్లాట పిడి అనేది ఒకటి ఆచారంగా ఉంటది. మరి అందరూ రంగులు అన్ని కలుపుకున్న తర్వాత సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మరి వెల్దుర్తి కూడలిలోని హనుమాన్ టెంపుల్ వద్దకు వచ్చి అక్కడ 2 కడీలు ఉంటాయి. ఆ కడీల కాడ తాడు తీసుకొచ్చి మరి అందరు కూడా ఊరందరూ చిన్న పెద్ద తారతమ్యం లేకుండా కలిసిమెలిసి మరి ఆ తాడు గుడ్లాట పిడి అనేది పడతారు. మరి ఇది అందరికి కూడా ఆనందదాయకం అని చెప్పేసి అన్ని గ్రామాల కంటే ముందు ఒక రోజు జరుగుతుంది. దానికి అనుగుణంగానే ఈరోజు గ్రామంలో ఒక పెద్ద పండుగ యువకులు గుర్తు చేసి మన హోలీ పండుగ జాతరలాగా చేసారు. మరి అలాగే చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి ఈ హోలీ పండుగ అంటే అందరూ చేసుకునే పండుగ. మరి దీంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దలనే తేడా లేకుండా అందరూ కలిసి హోలీ ఆట ఆడడం జరుగుతుంది. ఆ తర్వాత మా గ్రామంలో తాడు తీసుకొచ్చేసి మరి గ్రామ పెద్దలైనటువంటి ఇళ్లలో ప్రవేశించిన తర్వాత కడి సెంటర్లో ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్ వద్ద గుజరాట పిల్లి అనేది జరుగుతుంది తాడుతోటి. దాంతో మా ఉన్నటువంటి గ్రామ ప్రజలు సంతోషంగా తీసుకొచ్చి పెద్ద ఎత్తున జాతరణ పండుగ చేసుకునే రోజు. అదే ఈ ఎందుకు ఎందుకంటే కాకతీయుల నాటి నుంచి ఉన్నటువంటి ఇక్కడ ఈ సంప్రదాయం ఇప్పటికి కొనసాగుతుంది. గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొంటుంది.